నమస్కారం తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో ప్యోర్మహ వివాహ ముహూర్తం అనేది చాలా శ్రేష్టమైన ముహూర్తం అంటే ఇద్దరు కూడా చిరకాలము లాంగ్ రన్లో నడిపించాలంటే ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా విశిష్టమైంది మనకి ముహూర్త చింతరామణి కానీ ముహూర్త దర్పణం కానీ ముహూర్తానికి సంబంధించిన అన్ని గ్రంథాల్లో కూడా వివాహం గురించి చాలా చెప్పబడింది అంటే ఉత్తర కాలామృతం కానీ దక్షిణ కాలామృతం కానీ వివిధ గ్రంథాలంతా కూడా ముహూర్త సింధువు కానీ ముహూర్తానికి సంబంధించినవి చాలా గ్రంథాలు ఉన్నాయి వాటిలన్నింటిలో కూడా చెప్పబడింది అంటే వివాహ ముహూర్తాన్ని నిర్మించే నిర్ నిర్ణయం చేసేటప్పుడు ఖచ్చితంగా తిథి వారము నక్షత్రము అలానే గ్రహాల యొక్క కలయికనే చూడాలి ఫస్ట్ వివాహ ముహూర్తాన్ని మనం నిర్ణయం చేసేటప్పుడు ఆ ముహూర్తం అనేది మంచిదా కాదా అనేది ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక టెస్ట్ చేస్తారు పంచారహితం అనేది బాగుందా లేదా పంచక అంటే ఏంటంటే తిథి వారము నక్షత్రము అలానే లగ్నాన్ని ఈ నాలుగిటిని తొమ్మిదితో భాగిస్తే మూడు ఐదు ఏడు తొమ్మిది సున్నా వచ్చినాయాల చూస్తారు అంటే పంచారైతంలో రెండు మూడు రకాలు ఉన్నాయి మార్తాండ రహిత పంచక రహితం అంటే ఏంటంటే గత తిథి తాత్కాలిక లగ్నాన్ని లెక్క వేయడాన్ని మార్తాండ పంచక రహితం అని పరిపుష్టకమైన పంచాయ అంటే తిది వారము నక్షత్రము లగ్నము తొమ్మిది చీట డివైడ్ చేస్తే మూడు ఐదు ఏడు తొమ్మిది సున్నా ఇలాంటి వచ్చిన ఎలా చూస్తాడు అది పరిపుష్టకమైన పంచాయ రైతం అంటారు అలానే ఈ పంచాయ రైతంలో కూడా రకరకాలు ఉన్నాయి ధ్రువక ధ్రువంతో ధ్రోవక పదంతో ధ్రువ నెంబర్తోటి నిర్మించే కూడా పంచా ఉంది అయితే ఏంటంటే అంటే ధ్రువకరీత్యా పంచా అంటారు దాన్ని అది మనకి దేవాలయం ప్రతిష్టలకు వాటికి ఉపయోగపడుతుంది కానీ వివాహానికి ఉపయోగపడుతుంది తర్వాత ఈ రైతం చూడాలి చూసిన తర్వాత నక్షత్రాలు కొన్ని ఉంటాయి వివాహానికి అంటే పనికొచ్చే నక్షత్రాలు కొన్ని ఉంటాయి అంటే అశ్వనీ నక్షత్రము రోహిణీ నక్షత్రం మృగశిర అలానే పునరుస్సు నక్షత్రం అలానే మఖ ఉత్తర హస్త చిత్త అలానే స్వాతి అనురాధ అలానే వచ్చేటప్పటికల్లా మూలా నక్షత్రము అలానే ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట నక్షత్రము శతపిషము రేవతి అలానే ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలనేవి సరిపోతాయి అంటే వివాహానికి సంబంధించినవి అలానే తిథులు ఉంటాయి శుక్లపక్షము బహుళపక్షం శుక్లపక్షంలో వచ్చేటప్పటికల్లా మనకి విద్య తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి ఈ తిథులు శ్రేష్టమైనవి అలానే పౌర్ణమి కూడా బహుళపక్షంలో వచ్చేటప్పటికల్లా పాడ్యమి విద్య తదియ అలానే పంచమి సప్తమి అలానే దశమి ఏకాదశి ద్వాదశి ఇవి పనికొస్తాయి బాగా త్రయోదశి ఇవి ఈ శుక్లపక్షంలో వారాలు వచ్చేటప్పటికల్లా బుధ శుక్ బుధగురు శుక్రవారాలు శ్రేష్ట వివాహానికి అంటే బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ అలానే ఆదివారం శనివారం మధ్యం మంగళవారం పనికిరాదు సోమవారం కూడా అంటే సోమవారంలో చేసుకోవచ్చని కూడా శాస్త్రంలో ఉంది ఏదో ఒక చోట సోమో సుపత్ని అని పట్టం ఒకటి సోమో సపత్ని పర ప్రదం పట్టం వల్ల కొంత వివాదంగా ఉంది సోమవారం వివాదం అని చెప్పుకోవచ్చు అలానే లగ్నాలు ఉంటాయి అంటే ధనుర్మీన లగ్నాలు బాగా శ్రేష్టవి లగ్నాల్లో కూడా అలానే మిథున కన్య లగ్నాలు తులవృషభ లగ్నాలు శ్రేష్టమైనవి అలానే సింహలగ్నం కూడా చాలా శ్రేష్టమైన లగ్నాలు ఈ లగ్నాల్లో వివాహం అనేది చేసుకోవచ్చు అంటే మిగతా లగ్నాల్లో కూడా గ్రహాల యొక్క ఉంటే చాలా మంచిగా ఉంటుంది అయితే ముహూర్తానికి ఏమిటంటే ఆరవ స్థానంలో శుక్రుడు ఉండకూడదు అంటే భృగుశక్క దోషం అనేది ఉండకూడదు కుజాష్టము ఉండకూడదు ఎనిమిదో స్థానంలో కుజుడు ఉండకూడదు అంటే చంద్రారిష్టం అంటారు అంటే చంద్రుడు ఆరవ స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఉండకూడదు అలానే జన్మ లగ్నంలో పాపగ్రహాలు ఉండకూడదు అంటే శని కానీ రవి కానీ కుజుడు కానీ రాహుకేతులు అనేవి ఉండకూడదు అందువల్ల జన్మలగ్నంలో గురు శుక్రులు ఉంటే మంచిది సప్తమ స్థానంలో బుధ గురు శుక్రులు ఉంటే కూడా చాలా మంచిది చాలా లక్ష దోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది అంటే శాస్త్రాన్ని బుధపంచ శతాంశ లక్షమేకందు దోషాణం గురు కేంద్ర విపోహతి అన్నారు అంటే శుక్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ సప్తమంలో ఉన్న జన్మలగ్నంలో ఉన్నా కూడా సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వివాహాన్ని చేసుకోవచ్చు తప్పకుండా ఈ ముహూర్తం అనేది పెట్టుకోవచ్చని శాస్త్రంలో చెప్పబడింది అన్ని గ్రహాలు చూసుకోవాలి ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నా ఏ గ్రహాల వల్ల ఫలితం వస్తుంది ఎందుకంటే ఏకాదశ స్థానంలో గ్రహాలు ఉంటే చాలా మంచిది రవి ఏకాద స్థానంలో ఉంటే కూడా వివాహ ముహూర్తాన్ని నిర్ణయం చేయొచ్చు అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో దీనిలో ఏమిటంటే పుష్కరాంశమని శుభాంశం అని కూడా ఉంటుంది పుష్కరాంశం అంటే ఒక్కొక్క లగ్నానికి కొంత కొన్ని గడియల్లో కొన్ని గంటల్లో ఇంతవరకు పుష్కరాంశాన్ని తీసుకోవాలి అలా తీసుకొని పుష్కరాంశాన్ని నిర్ణయం చేసుకుంటే బలమైన లగ్నాన్ని పెట్టుకోవడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటారు అలానే వివాహ ముహూర్తం కూడా సమయం ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టడం సుంహూర్తం ఆ సింహూర్త సమయానికి అక్కడ ఉండే ప్రధాన అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ అర్చకులు చెప్పినట్టు విని ముందుకెళ్తే మనకు మంజరి అవకాశం ఉంటుంది చాలామంది కూడా డౌట్ వస్తుంది అది తాళి కట్టే సమయమా లేకపోతే జీలకర్ర బెల్లం పెట్టే సమయాన్ని ఈ మధ్య కాలంలో ఏంటంటే తాళి కడుతూ ఉన్నారు కానీ సుముహూర్త అంటే ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టడమే సుముహూర్తం అంటే శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన అని ఆ సమయంలో ఏంటంటే చూర్ణిక చెప్తారు చూర్ణిక మంత్రం చెప్తారు అక్కడ జీలకర్ర బెల్లం పెట్టడమే సుముహూర్తం అని అర్థం అంటే లక్ష్మీనారాయణ సావధాన అని చెప్తారు అంటే లగ్నాష్టకాలు మంగళాష్టకాలు చెప్తుంటారు కాబట్టి చూ అదే మంచి ముహూర్తం చూసుకోవాలి ముహూర్తాన్ని నిర్ణయించేయటంలో చాలా అంశాలు ఉన్నాయి ఏకవంశతి మహాదోషాలు చూడాలి లగ్నాలు చూడాలి నక్షత్రాలను చూడాలి సమయాన్ని చూడాలి ఇలాంటివన్నీ ఏకవంశతి మహాదోషాలు ఇరవై ఒక్క దోషాలు ఉండాలి ఇరవై ఒక్క దోషాలు ఉండకూడదు దోషాలు ఉంటే మంచిది కాదని అర్థం సంక్రమణ దోషం కూడా ఉండకూడదు ఇవన్నీ కూడా చూసి ఆలోచన చేసి మంచి ముహూర్తాన్ని నిర్ణయించేయటం వల్ల వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా సర్వే జనాశుకు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్